సంజయ్ గారి పెళ్లి కార్తీక్ గారి చావుకొచ్చింది, కార్తీక్ గారి చావు నా పరశురామ్ గారి పెళ్లికొస్తుంది. ఏం మాట్లాడుతున్నారు డాడీ? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. అది కాదు డాడీ. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. నేను ధర్మతేజకు మాట ఇవ్వబోతున్నాను, ఇదే నా నిర్ణయం. I'm sorry, my boy. చెప్పండి. నా కొడుకు ఎలా ఉంది? ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదమ్మా. చంద్రశేఖర్ గారు, ఐఎమ్ వెరీ సారీ. డాక్టర్ గారు, ఎలా అయినా మా బాబును కాపాడండి. చివరి ప్రయత్నం కూడా చేసేసాను చంద్రశేఖర్ గారు. మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించుకోవచ్చు. ప్లీజ్ కంట్రోల్. కొడుకు నాకు కావాలండి, నా కార్తీక్ నాకు కావాలి, కార్తీక్ నాకు కావాలి. అన్నయ్య బతికించండి, అన్నయ్యని ఎలాగైనా బతికించండి డాడీ. సరేనండి. అన్నయ్య నీకే ఫోన్ చేస్తున్నా, కూర్చోమ్మా. పర్వాలేదన్నయ్య, బావా అన్ని విషయాలు చెప్పాడా అమ్మా? నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదన్నయ్య. అన్ని ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం వల్ల శిరీష జీవితం అన్యాయం అయిపోతుందన్నయ్య. ఏ తల్లి ఏ కొడుకు గురించి చెప్పని విషయాల్ని నా కొడుకు గురించి నేను చెప్పానన్నయ్య. వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. వాడు చేయని పాపాలు లేవన్నయ్య. అలాంటి వాడికి శిరీషని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నావన్నయ్య? గతాన్ని మర్చిపోమ్మా. గతాన్ని మనం మర్చిపోతామన్నయ్య, కానీ ఆ దుర్మార్గులు మర్చిపోరన్నయ్య. గతాన్ని మర్చిపోతే శిరీష భవిష్యత్తు శూన్యమైపోతుంది. ఎంతకంటే పెద్ద పెద్ద నిర్ణయాలే తీసుకున్నానమ్మా, ఇది చాలా చిన్న విషయం. శిరీష పెళ్లి చిన్న విషయం కాదన్నయ్య. నా కొడుకు శిరీష మెళ్ళో కట్టబోయేది పసుపుతాడు కాదు, ఉరితాడు. చూడమ్మా, నా కూతురు నేను ప్రతి తండ్రి కంటే ఎక్కువగానే ప్రేమించాను, అడిగిన దానికంటే ఎక్కువే చేశాను.
అన్ని విషయాల్లో నెంబర్ వన్ గా తెచ్చాడు. నా అంచనాలకు మించి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అక్కడి నుంచే దాని పతనం మొదలైంది. నా కూతురు గొప్ప స్థానాన్ని చేరుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టాయి. ఆ స్థానం నుంచి దిగజారటానికి మాత్రం ఎంతో సమయం పట్టలేదు. అందుకే గతంలో నేను చేసిన తప్పును ఇప్పుడు చేయదలుచుకోలేదు. గతంలో నిర్ణయం తీసుకోవటానికి ఆలస్యం చేసినట్టు ఇప్పుడు చేయదలుచుకోలేదు. మౌనంగా ఉన్నావేంటో వదిన, అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల శిరీష నూరేళ్ల జీవితం సర్వనాశనం అయిపోతుంది వదిన. అన్నయ్య, 20 ఏళ్ళు మీ దగ్గర అల్లారముద్దుగా పెరిగింది. రేపు నా ఇంటి కోడలైతే 80 ఏళ్ళు నరకాన్ని అనుభవిస్తుంది. అప్పటి వరకు దాన్ని బతకనివ్వరు కూడా తెలుసా? కన్న తల్లిని, నేనే నా కొడుకును ఉరికంబానికి ఎక్కించాలని చూస్తుంటే మీరు పెళ్లిబిడ్డల మీద కూర్చోబెట్టాలని చూస్తారేంటన్నయ్య? నీ కొడుకు దుర్మార్గుడని నువ్వు అంటున్నావు, నా కూతురు కూడా అంత తక్కువేం కాదని నేనంటున్నాను. అందుకే నేను నిర్ణయం తీసేసుకున్నాను. అది కాదన్నయ్య. ఇంకేం చెప్పొద్దాం? నువ్వే కాదు, ఎవ్వరేం చెప్పినా నేను విన్నా. జరగబోయే కార్యక్రమాన్ని జరిపించడానికి సిద్ధమైపో. నీకిష్టం ఉన్నా లేకపోయినా పరశురాం శిరీష్ల పెళ్లి జరిగి తీరుతుంది. అత్యంతలేసి ఆశీర్వదించడానికి మాత్రమే రా, అడ్డు చెప్పడానికి మాత్రం రాకు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్య. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి అయితే నీకెందుకు? ఏంటి కొత్త కొత్త ధైర్యాలు వస్తున్నాయి? పరిస్థితులే మనిషిని అలా మారుస్తాయి. మారుస్తాయి. నా కొడుకు పెళ్లి నీ మేనగొడలతో అయ్యాక పరిస్థితులు ఇంకా మారుస్తాయి. కలలు కంటున్నావా? కలలు కాదు, స్వయాన రుద్రమనేని కృష్ణమూర్తి ఈ రాచకొండ ధర్మతేజకిచ్చిన మాటే అది. ఏ మాయమాటలు చెప్పి మా అన్నయ్యను బుట్టలో వేసుకున్నావు? నా సంగతి పక్కన పెట్టు, నువ్వెళ్ళేం చెప్పొచ్చావు? నా కొడుకు వెధవా దుర్మార్గుడు, శిరీష గొంతు కొయ్యొద్దు అని చెప్పొచ్చావా? అరే, ఇంత బాగా ఎలా గెస్ చేశా? అనుకున్నానే, నువ్విదే పని మీద వెళ్ళుంటావని అనుకున్నాను. నేను ఒక వైపు కష్టపడి నీ అన్నయ్య చేత ఒప్పిస్తే చెరగొట్టాలని చూస్తావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను ఇంకోసారి చెయ్యెత్తావంటే నేను కూడా ఇదే పని చెయ్యాల్సి వస్తుంది. ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతానంటావా? అనటం కాదు, నిజంగానే కొడతాను. ఏంట్రా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? పిల్లిలా ఉండే పెళ్ళాం ఒక్కసారిగా పులిగా మారిపోయిందేంటా అనే? పిల్లిని బంధించి కొడితే పులిగా మారుతుందని చిన్నప్పటి నుంచే వింటున్న మాటే కదరా. అంటే ఇది అరిచిందని నేను భయపడతాను అనుకున్నావా? ఒరే, ఆడదాన్ని తక్కువ అంచనా వేయకు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉన్నట్టే ప్రతి మగాడి నాశనం వెనక కూడా ఒక ఆడది ఉంటుంది. మగాడిని గొప్పవాణ్ణి చెయ్యాలన్నా పాతాళంలోకి తొక్కేయాలన్నా అది ఆడదాని వల్లే సాధ్యమవుతుంది.
మాటంటే పడుతుంది, దెబ్బ కొడితే భరిస్తుంది, నన్నేం చేస్తుందిలే అనుకోకు. కన్నెర్ర చేసిందంటే మసైపోతావు. ఏంటి దీని గురించి ఇంత పొగుడుతున్నావు? ఆడదాని శక్తి గురించి చెప్తున్నానరా తెలివి తక్కువ దద్దమ్మ. చాలు చాలే. ఇలాంటి వాళ్ళకి నువ్వు చెప్పే మంచి మాటలు అర్థమవుతాయని ఎలా అనుకుంటున్నావు తయ్యా? అస్సలు అర్థమే కావు. బెదిరించడాలు కొట్టడాలు మానుకో, లేకపోతే సుభద్ర మంచితనం చూసినట్టే చెడ్డతనం కూడా చూస్తావు. ఇంకో విషయం, నీ కొడుకుని దేవాలయం లాంటి ఆ ఇంటికి అల్లుణ్ణి చేయాలనే ఆలోచనలో మానుకో, అలా ఎప్పటికీ నేను జరగనివ్వను. సమయం వచ్చింది కాబట్టి కొన్ని నిజాలు చెప్తున్నాను. నీ గుండెని గట్టిగా పట్టుకుని విను. నీ కొడుకు శిరీషని చేర్చాలని ప్రయత్నించినప్పుడు అలా జరగకుండా చేసింది నేనే. ఆ తర్వాత మీరు చేస్తున్న ప్రతి నేరాన్ని శిరీషతో చెప్పింది నేనే. ఆ మధ్య నీ కొడుకుని ఫారెన్ పంపించడానికి నువ్వు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నది కూడా నేనే. నిన్నటి వరకు జరిగిపోయినవే కాదు, ఇక జరగబోయేవి కూడా ఆపేది నేనే. వాణ్ణి బురికంబానికి ఎక్కిస్తా, నిన్ను జనాల చేత చంపిస్తా. అమ్మని పక్కలో బల్లెం పెట్టుకుని బతుకుతున్నాను. ఇన్ని రోజులు ఈ విషయాన్ని కనిపెట్టకుండా ఎంత తప్పు చేశాను. కన్న కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చెయ్యాలని చూస్తావే? నువ్వు ఒక భర్త, వాడ కొడుకు, మీరు మీ బతుకులు దేంట్లోనైనా దూకి చావండి, లేదంటే అందరి ఉసురు తగిలి నీచమైన చావు చస్తారు. జాగ్రత్త. మారండ్రా, అది చేసే పూజలు వ్రతాలే ఇంకా మిమ్మల్ని కాపాడుతున్నాయి, లేదంటే ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాళ్ళు. ఏం తక్కువరా మీకు? బతకడానికి కావలసినంత దేవుడిచ్చాడు, మీరు పోయాక మరో 4 కాలాల పాటు తిన్నా తరగనంత ఆస్తి ఉంది. అక్కడితో సంతోషపడండి, దురాశకు పోకండి. మీరు ఎన్ని కోట్లు గడించినా 1 రూపాయి కూడా మీతో రాదురా మంచితనం తప్ప. దేవుడు మీకు చాలా అవకాశాలిచ్చాడు, మరో అవకాశం ఉండదు. చావో బతుకో తేల్చుకోండి. ఏడడుగులు నడిగాను చుట్టూ
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ చేత నువ్వు కట్టించుకున్న తాళి చూడు. మెడలో ఉండాల్సిన ఈ తాళిని ఎక్కడో దాచుకోకుండా నీ తల్లిదండ్రులకు చెప్పేసుంటే ఇన్ని అనర్థాలు జరిగిండేవి కాదు కదా. నువ్వు సుమంగుడిగా ఉండాలి. నువ్వెంతో అపురూపంగా చూసుకున్న తాళి నీ గుండెల మీదకొచ్చేసింది. నువ్వు గుండెల్లో దాచుకున్న నీ కార్తీక్ గుండె ఆగిపోబోతుంది. అలా జరగకూడదు. నీ కార్తీక్ ని నువ్వే కాపాడుకోవాలి. కార్తీక్ ని నువ్వు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. మీ ప్రేమకి ఈ తాళికి ఉన్న గొప్పతనాన్ని నిరూపించు. ప్రేమ మరణాన్ని జయిస్తుందని లోకానికి చాటి చెప్పు. ఒక్కసారి లే శిరీష. కార్తీక్ నిన్ను చూడకుండానే వెళ్ళిపోయేటట్టున్నాడు. నీ ప్రేమికుణ్ణి బతికించు. నీ ప్రేమికుణ్ణి గెలిపించు. నీ భర్త చావు బతుకుల మధ్య ఉంటే చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు?
నీ భర్తని కాపాడుకోవడానికి వెళ్ళనిపించడం లేదా? నీ ప్రేమ నిజమైతే లే. మీ బంధం గొప్పదైతే లే. ఒక్కసారి కార్తీక్ గారి పిలు, ఒకే ఒక్కసారి ఒక్కసారి కార్తీక్ గారి పిలు శిరీష పిలు. అక్కడ కార్తీక్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. శిరీష లే.